సామాన్ స్టాండ్ అయితే ఇలాగా ఫిక్స్ చేశారండి గోడకి వేసిన వెంటనే మీకు చూపిస్తున్నాను అన్నమాట చూసారు కదా ఇక్కడ ఇలా గోడకి అయితే ఫిక్స్ చేశారు అలా వేయడం వల్ల కింద ప్లేస్ వస్తుందని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో అయితే నేను చూపించబోయేది సామాన్ స్టాండ్ తీసుకుందాం అని చెప్పాను కదండి సామాన్ దాన్ని ఏంటంటే గోడకి హ్యాంగ్ చేసిన తర్వాత చూపిస్తా అన్నాను కదా గోడకి అయితే నైట్ హ్యాంగ్ చేశారండి వేశారు వేసిన తర్వాత నేనైతే సామాన్లు అవి సర్దుకున్నాను చూపిస్తాను మీకు ఇక్కడ కొంచెం ఇరుకు కాబట్టి నెమ్మదిగా చూపిస్తాను చూసారు కదండి ఇట్ సైడ్ అంతా కూడా గరిటెలు అలాంటివన్నీ పెట్టానండి అలాగే ఇక్కడ గ్లాసులు అవి పెట్టాను ఇక్కడేమో ప్లేట్లు ఇటేమో భోజనం చేసే ప్లేట్లు పెట్టాను కిందకు వస్తే ఇక్కడ సామాన్లు అన్నీ ఇదే బాండీలు అవి పెట్టానండి ఇక్కడేమో కూరగిన్నెలు ఇలాంటి లోటాలు అవి పెట్టాను కిందేమో చిన్న ప్లేట్లు ఇవి చిన్న చిన్న ప్లేట్లకు ఇచ్చారన్నాను కదా అవి కిందేమో దోసలు వేసుకునేవి అట్లు వేసుకునే పాన్లే పెట్టాను ఇటేమో ఇవి చెక్కగట్లు అండి పెద్దగా ఏం వాడేయట్లేదు తీసి పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా అందాక ఇందులో పెట్టాను అలాగే ఇటైతే గ్లాసులు పెట్టానండి వీటికి గ్లాసులు ఇక్కడేమో చాకులు అవి పెట్టాను ఇది చాపింగ్ బోర్డు అనమాట ఇలా పైన తగిలిచ్చేసాను గరిటెలు అవి కూడా ఇలా పెట్టేశాను ఇక్కడే ఈ చాపింగ్ బోర్డు కూడా పెట్టానండి తగిలించి అలాగే ఆ వేరే సామాన్లు బుట్టు ఉండేది కదా ఆ సామాన్లు బుట్ట అయితే తీసేసానండి తీసేసి పక్కన పెట్టేశాను కాకపోతే సామాన్లు కడుక్కున్న వెంటనే మనకి ఈ స్టాండ్కి పెట్టేయడానికి అవ్వదు కదా వాటర్ అవి కింద కారిపోయి మళ్ళీ బంద్ అయిపోతుందని చెప్పి ఈ సామాన్లు పెట్టుకునే ప్లాస్టిక్ బుట్టను పెట్టుకు ఉంచుకున్నానండి ఇదైతే లోపలంతా క్లీన్గా తోమేశాను తోమి కడుక్కుని నేను అక్కడ షింక్లో కడిగి సామాన్లన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను వీటిలో నీళ్లు వాడిన తర్వాత ఇవి ఆరిపోతాయి కదా ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీనిలోకి సర్దుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ సర్దుకోవడానికి ఇక్కడైతే ఇలా పెట్టుకున్నానండి కడుక్కుని ఇప్పుడు కడిగి పెట్టాను తీయాలి ఈరోజు అయితే ఇడ్లీ టిఫిన్ వేసుకున్నాం అన్నమాట ఆ ఇడ్లీ రేకులు ఇడ్లీ పాత్రలు అన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను ఈ టబ్లో పెట్టుకున్న సామాన్లు అయితే నీళ్ళు వాడాక తీసి ఇక్కడ సర్దేస్తానన్నమాట చూస్తారు కదా స్టాండ్ వేసిన తర్వాత ఈ కొంచెం ప్లేసే ఉంటుంది నాకు ఆ ప్లేస్లోనే నేను వంట చేసుకోవాలి వెళ్ళి అలాగే ఈరోజు మా కర్రీ ఏంటో చూపిస్తాను అవుతోందండి కూర కొయ్యంగ చేప అంటారు కదండి కొయ్యంగ చేప గ్రేవీ కర్రీ అన్నమాట కర్రీ రెడీ అవుతూ ఉందండి చిన్న మంట పెట్టాను పెట్టి మూత పెట్టేశాను ఇటు కర్రీ రెడీ అవుతుంది ఇక్కడ రైస్ అయిపోయింది ఇక్కడేమో కర్రీలోకి చారు పెట్టానన్నమాట రసం మిగిలినవన్నీ ఇలాగా సామాన్లు సర్ది పెట్టుకున్నానండి ఇక్కడేమో ట్యాప్ వచ్చిందని చెప్పేసి మంచినీళ్ళు కూడా పట్టుకున్నానండి రాగి గింజలో కూడా వాటర్ పట్టేసానండి పట్టేసి పెట్టుకున్నాను మూత పెట్టి ఇక్కడేమో ఒక నాలుగు బాటిల్స్ మంచినీళ్ళు పట్టి పెట్టుకున్నాను ప్లేస్ తక్కువ కాబట్టి ప్లేస్కి తగ్గట్టుగానే సామాన్లు కూడా ఉండాలి అలాగే పెట్టుకున్నాను రెండు బిందులు ఉండేవి కదా ఒక బిందునైతే ఇలాగా పైకి ఎక్కిచ్చేసాను ఇవి డైలీ వాడుకునే సామాన్లేనండి షెల్ఫ్ పైకి వచ్చింది ఇక్కడ పైన పెట్టానన్నమాట కప్పులు గిన్నెలు అన్నీ ఇలా పెట్టాను ఇక్కడేమో అక్కడ చెక్కపెట్టిలో పెట్టుకునేదాన్ని సబ్బులు షాంపూలు పిండ్లు అన్నీ కూడా ఇంకా పెట్టి ప్లేస్ లేక తీసేసి ఇక్కడే షెల్ఫ్లోనే సర్దేసుకున్నానండి ఇవన్నీ కూడా
శ్రావణ మాసం వచ్చి మనం వరలక్ష్మి పూజ చేసుకోవడానికి టైం దగ్గర పడేటప్పటికి ఈ రెండు షెల్ఫుల్లో సామాన్లు మట్టికి కడుగుతానండి. ఎందుకంటే నీసవి వండుకుంటాం కదా, నాన్ వెజ్ తినేస్తున్నాము అని ఇంకా కలగాబలగం అయిపోయినట్టు అయిపోతుంది కాబట్టి అవన్నీ కూడా కడిగేసి మళ్ళీ పూజకి అన్ని సామాన్లు తెప్పించి వేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఈరోజు వీడియో అయితే ఇదేనండి, ఎందుకంటే సామాన్ స్టాండ్ వేసాక చూపిస్తానన్నాను కదా అని చెప్పి సామాన్ స్టాండ్ అయితే చూపించాను. సామాన్లు అలా సర్దుకున్నాను. ఇక్కడేమో కడిగిన సామాన్లు. ప్లేస్ అయితే ఇలా ఉంటుందండి వంటిల్లు, చాలా సన్నంగా చాలా తక్కువ ప్లేసు. ఆ ప్లేస్లోనే ఇన్ని సామాన్లు సర్దాను అన్నమాట.